నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి చార్మినార్ వెళ్తున్నామండి. మా అబ్బాయి చాలా రోజుల నుంచి అంటున్నాడు మమ్మీ చార్మినార్ వెళ్దాము అనేసి. సో ఇంకా ఏవేవో పనులు వెళ్దాం అనుకుంటూనే చాలా రోజులు గడిచిపోయింది. ఆల్రెడీ మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు వెళ్ళాము, అంటే కొంచెం షాపింగ్ కూడా అక్కడ చేసామన్నమాట. సో బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కదా చార్మినార్లో, సో బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము. తర్వాత కొన్ని ఇయర్ టాప్స్ అలాంటివి కూడా అప్పుడు షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో అప్పుడు వెళ్తే మళ్ళీ ఇన్ని రోజులు గ్యాప్ అన్నమాట, ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మా అబ్బాయి అయితే కంపల్సరీ మమ్మీ వెళ్దాం, ఎప్పుడు వెళ్దామన్నా కానీ వెళ్దామని పోస్ట్పోన్ చేస్తున్నాము. ఈరోజు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అనేసి అన్నాడు. ఇంకా పిల్లలు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్పదు కదా, మనకిష్టమున్నా లేకపోయినా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆబ్వియస్లీ లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇష్టము. షాపింగ్ ఇష్టం లేని లేడీస్ నాకు తెలిసి ఉండరు అనుకుంటా. అంటే ప్రతి ఒక్క లేడీస్కి షాపింగ్ అంటే నాకు తెలిసి చాలా చాలా ఇష్టం ఉంటుంది. అందులోనూ శారీస్ కొనాలి, జ్యువెలరీ కొనాలి అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా ఎవరైనా. సో నేను కూడా అంతే మా అబ్బాయితో షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను. చార్మినార్ దగ్గరికి వెళ్ళాము. అంతా చూసిన తర్వాత ఇంకా అమ్మవారు ఉంటుంది కదా, సో అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇంకా చిన్నగా కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఎక్కువసేపు అయితే నేను షూట్ చేయలేదండి. నార్మల్గా ఇక్కడ షాపింగ్ అది ఎలా ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. కొన్నింటికి మనం చూడాలి, అంటే వాళ్ళు చెప్పిన రేటు ఎంత ఉంది, మనం ఎంత బార్గెనింగ్ చేస్తాము అనేది ఒకసారి చూసుకొని మనము మనకు నచ్చినవైతే కొనుక్కోవచ్చు. అంటే కొన్ని చోట్లలో రేట్స్ ఎక్కువ ఉన్నాయనుకొని మనకు ఒక్కోసారి ఏంటంటే నచ్చినవి కూడా రేట్ ఎక్కువ ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. అంటే మనకు తెలుస్తుంది కదా ఏది దానికి మనం రేటు ఎంత పెడతామనేది, చాలా మటుకైతే ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో నేను కూడా అంతేను కొన్ని చూశాను, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఛాయ్ కూడా చాలా బాగుంటుందంట. మా అబ్బాయి అన్నాడు మమ్మీ టీ తాగుదాము. వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ టీ తాగుతారంట, మమ్మీ టీ తాగుదాము పదా అనేసి మా అబ్బాయి తీసుకెళ్ళాడు. సో ఫస్ట్ టైం అనమాట నేను చార్మినార్ దగ్గర టీ తాగడము ఫస్ట్ టైము, అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు తాగలేదండి. ఫస్ట్ టైం టీ తాగాను, చాలా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్, జ్యువెలరీ, చెప్పులు, హిప్ బెల్ట్ ప్రతి ఒక్కటి ఉందండి. ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఇక్కడ చూసారా నల్ల పూసల దండలు, షార్ట్ ఉన్నాయి, లాంగ్ ఉన్నాయి, తర్వాత 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. ఏదైనా సరే మనము వాళ్ళు చెప్పిన రేటుని ఎంత ఉంది అనేది మనం అంటే ఎంత పెట్టొచ్చు అనేది మనం చూసుకొని మనం తీసుకోవాలి. చాలా చాలా షాపింగ్ అయితే చాలా ఉందండి. మేము చాలాసేపు అటు ఇటు కొన్ని తిరిగాము, కొన్ని చూసాము, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. నాకు ఇయర్ టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బేసిక్గా నాకు జుంకీస్ అంటే చాలా ఇష్టం, అంటే జుంకాలు అంటారు కదా. సో నేను చాలా ఇష్టపడే జ్యువెలరీ అన్నమాట, నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను అంటే డైలీ మామూలుగా మీరు వీడియోస్లలో కూడా చూసుంటారు, అంటే షార్ట్స్లలో చూస్తుంటారు, ఎక్కువ నేను జుంకాలే పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ జుంకాలు ఉన్నాయని చూస్తాను. అంటే నార్మల్గా చాంద్బాలి డిజైన్స్ చాలా రకాల ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, బట్ బేసిక్గా నాకు నచ్చిన ఇయర్ టాప్స్ అంటే జుంకాలు. అంటే మేము అవి జుంకాలు అంటాము, మరి వేరే చోట ఎలా పిలుస్తారో నాకు తెలియదు. అందులో కూడా చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి, 50 రూపీస్ నుంచి ఉన్నాయి, 100, 150, 80 రూపీస్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఏదైనా మనం తక్కువ ప్రైజ్ నుంచి మొదలు పెడితే ఎక్కువ ప్రైజ్ వరకు అయితే ఉన్నాయి, చూసుకొని తీసుకోవాలి. అంటే డ్రెస్సెస్ పైనకి కొన్ని రకాల ఇయర్ టాప్స్ పెట్టుకుంటాము, తర్వాత శారీస్ కట్టుకున్నప్పుడు కొన్ని రకాల ఇయర్ టాప్స్ పెట్టుకుంటాము. అంటే మనం చూసుకొని అయితే తీసుకోవాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.